కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పట్టాభిపురంలో పూజిత స్కూల్ ఆవరణలో గ్రూప్ రుణాలు పొందుటకు అర్హులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్ ఈడీ మరియు బీసీ కార్పొరేషన్ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేమ్స్ సిన్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్వైసీ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, కాపు కార్పొరేషన్ ద్వారా యువత ఏర్పాటు చేసుకునే పరిశ్రమలు అత్యంత చాకచక్యంతో నిర్వహించాలన్నారు. పరిశ్రమల అభివృద్ధికి యజమానుల క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం వెనుకబడిన కాపుల ఆర్థిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని, ఇందుకోసం వారికి 3 రోజులు అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పేరు పి జేమ్స్ సినయ్య అండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్. కాపు కార్పొరేషన్ కూడా జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ కాపు కార్పొరేషన్కి గుంటూరు జిల్లాకు సంబంధించి చైర్మన్గా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కౌంతిలాల్ దండే గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ 2015-16 సంబంధించినటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఈ కులాలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం, ఆర్థికంగా వారిని ముందుకు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పడం కోసం గ్రూప్ ఎంఎస్ఎంఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గ్రూప్ ఎంఎస్ఎంఈ పథకంలో 25 లాక్స్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అండి. ఈ 25 లాక్స్లో 10 లాక్స్ కార్పొరేషన్ సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంది, మిగతా 10 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది 100 గ్రూపులకు ప్రభుత్వం అవకాశం కల్పించారని, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని రుణాలు పొందడానికి అర్హత కలిగి ఎంపికైన గ్రూపుల సభ్యులకు వ్యాపారం, లాభం, నష్టం, మార్కెటింగ్, నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మెఫ్డా నుండి వచ్చిన జగన్నాథ్, శ్రీనివాసులు శిక్షణా తరగతులలో పాల్గొన్న వారికి పలు సూచనలు అందజేశారు. పేరు తాయారు బాబు అండి. మేము మెఫ్డా ఆర్గనైజేషన్ ఈడీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రీ ఎలా పెట్టాలి, అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, దాని మీద 3 డేస్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఇది 2వ రోజు జరుగుతుంది. నిన్న రోజు కొంతమంది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఐసి నుంచి అయితేనేంటి, బ్యాంక్ నుంచి అయితేనేంటి రావడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరిగింది. అది ఇలా ఫామ్ ఎట్లా పెట్టాలి, దాని రిజిస్ట్రేషన్ ఎలా జరపాలి, నెక్స్ట్ దీనికి సంబంధించి బ్యాంక్ లోన్ ఎలా తీసుకోవాలి అన్న దాని మీద మేము 3 డేస్ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. వీళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ 90% క్లారిటీతో ఉన్నారు. వీళ్ళలో ఈ మేము చూసిన దాని ప్రకారం అయితే వచ్చినప్పుడు ఎంత లెవెల్స్లో ఉన్నారో దానికంటే ఇప్పుడు వీళ్ళకి అవగాహన అనేది పూర్తిగా పెరిగిందని మేము భావిస్తున్నాం. ఈ 3 డేస్లోనే వీళ్ళు సక్సెస్ అవుతారని మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళు చిన్న పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం అసలు పరిశ్రమలు ఏ విధంగా స్థాపించాలి, దానికి ఏ విధమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకోవాలా, ఎక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, రిజిస్టర్గా ఫార్మ్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలా, అవి ఏ విధంగా స్థాపించాలా, దాంట్లో వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం ఈ కార్యక్రమంలో వాళ్ళు శిక్షణ ఇస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేయాలా, మార్కెటింగ్ ఏ విధంగా చేసి ఈ రికార్డ్స్ ఏ విధంగా నిర్వహించాలా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు కూలంకషంగా ఆ ఫ్యాకల్టీ వాళ్ళు మెఫడాను చూసినటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు మొత్తం చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా మొత్తం 14 గ్రూపులకు సంబంధించి 43 మంది హాజరయ్యారు. ఈ 43 మంది కూడా వాళ్ళకు వచ్చేటువంటి సందేహాలని వాళ్ళు ప్రశ్న రూపంలో అడగడం, దానికి నివృత్తి వెంటనే అప్పుడు సమస్య పరిష్కారం చెప్పడం జరుగుతూ ఉందండి. ఈ విధంగా కాపులకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా కాపు కార్పొరేషను మరి చిత్తశుద్ధితో పనిచేస్తూ వారి యొక్క అభ్యున్నతికి పాటుపడడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. గత సంవత్సరం 1,324 మందికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో 4,810 మందికి రుణాలు మంజూరయ్యాయని జేమ్స్ సిన్నయ్య తెలిపారు. అదేవిధంగా గత సంవత్సరం 2015-16లో ఈ ఎంఎస్ఎంఈ గ్రూప్స్ కాకుండా ఈ కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు సంబంధించినటువంటి వారికి 1,324 మందికి ఈ వ్యక్తిగత రుణాలు కూడా మేము మంజూరు చేయడం జరిగిందండి. అది మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ 2 లాక్స్, 1 లక్ష రూపాయలు బ్యాంక్ రుణం, 1 లక్ష రూపాయలు సబ్సిడీగా కార్పొరేషన్ నుంచి వారికి అందిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి సబ్సిడీ పోర్షన్ 1,324 మందికి 6,09,00,000 కాపు కార్పొరేషన్ నుంచి, బ్యాంకు నుంచి 6,06,29,25,000 టోటల్ అవుట్లే వచ్చేసి 2015-16లో వ్యక్తిగత రుణాలకు సంబంధించి 1,324 మంది లబ్ధిదారులకి 12,38,45,45,000 మంజూరు చేయడం జరిగిందండి. అదే కార్యక్రమం వ్యక్తిగత రుణాల కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అధికంగా టార్గెట్స్ వాళ్ళు కేటాయించారండి. ఈ సంవత్సరం ఈ జిల్లాకు సంబంధించి, కాపు కార్పొరేషన్కి సంబంధించి మరి
4810 మందికి లబ్ధిదారులకి ఈ లాభం చేకూర్చడం కోసం లక్ష రూపాయలు బ్యాంక్ లోన్, 1,00,000 రూపాయలు సబ్సిడీగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్స్ అన్నీ కూడా మరి మండల లెవెల్లో ఉన్నటువంటి మున్సిపల్ లెవెల్ ఉన్నటువంటి కమిటీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ తయారు చేసి ఆయా బ్యాంకులు కూడా ఆన్లైన్లోనే మరి OBMMS వెబ్సైట్ ద్వారా పంపించడం జరిగింది. రాబోయే ఈ నెలాఖరి కల్లా వాళ్ళకి మరి మొత్తం కూడా శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది, లోన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అలాగే కాపులకు విదేశీ విద్యకు సంబంధించి కూడా 2 విడతలుగా నిధులు మంజూరు చేయడం జరిగిందని ఇన్నయ్య వివరించారు. కాపు కార్పొరేషన్ భవన్కు కూడా 5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా అదే సమయంలో గత సంవత్సరం పంచినటువంటి 1,324 మందికి కూడా గ్రౌండింగ్ చేపిస్తున్నామండి. ఆ గ్రౌండింగ్ వివరాలన్నీ కూడా ఆన్లైన్లోనే మేము పొందుపరుస్తున్నాం విత్ ఫోటోగ్రాఫ్స్ తోటి. బ్యాంకు మేనేజర్స్ ఇచ్చినటువంటి యూసీస్ కూడా మేము ఆన్లైన్లోనే మేము పొందుపరుస్తూ ఉన్నామండి. ఈ విధంగా అంతేకాకుండా కాపులకి విదేశీ విద్యకు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు కాపులకి ప్రభుత్వం కేటాయించింది. 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలుగా 2 విడతలుగా వారికి విదేశీ విద్యకు సంబంధించి మంజూరు చేయడం జరుగుతూ ఉన్నది. హెడ్ ఆఫీస్ వాళ్ళు అది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి భవన ఏర్పాటు చేయడం కోసం చెప్పి మరి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు మరి ఒక పెదపలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. అది ప్రపోజల్స్ అని కూడా మరి పంపించడం జరిగింది. త్వరలో కూడా కాపు భవనకి కూడా మరి టెండర్స్ పిలిచి దానికి రూపకల్పన చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు సార్. గత సంవత్సరం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 2,390 మందికి లోన్స్ అందించినట్లు తెలిపారు. గత సంవత్సరం 10 సామాజిక వర్గాల ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేశారని, ఈ సంవత్సరం 11 సామాజిక వర్గాల ఫెడరేషన్లకు నిధులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను మాట్లాడుతున్నానండి. 2015-16 సంబంధించి బీసీ కార్పొరేషన్లో 2 పథకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా రుణాలు మంజూరు చేసే పథకాలు, మార్జిన్ మనీ పథకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, బీసీ అభ్యుదయ యోజన పథకం అనేది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకు కేటాయించడం జరిగింది. 2 పథకాల్లో గత సంవత్సరం 2,390 మందికి మేము మంజూరు చేయడం జరిగిందండి. ఈ 2,390 మందికి సంబంధించి సబ్సిడీ పార్ట్ వచ్చేసి 12,66,22,000, బ్యాంకు రుణం వచ్చేసి 12,91,92,000. మొత్తం టోటల్ అవుట్లే 2,390 మందికి మంజూరు చేసింది. 25,58,14,000 మంజూరు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ కూడా జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత బీసీ ఫెడరేషన్స్ మొత్తం 11 ఫెడరేషన్స్ ఉండేయండి మనకి. వాషర్మెన్ ఫెడరేషన్, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్, వడ్డీర ఫెడరేషన్, కృష్ణబలిజ పూసల ఫెడరేషన్, భట్రాజు ఫెడరేషన్, వాల్మీకి బోయ ఫెడరేషన్, సగర ఉప్పడ ఫెడరేషన్, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్, కుంభరి శాలివాహన ఫెడరేషన్, మేదర ఫెడరేషన్, ఈ 10 ఫెడరేషన్కి సంబంధించి గత సంవత్సరం మేము మంజూరు చేయడం జరిగింది. అదనంగా ఈ సంవత్సరం ఇంకో కొత్త ఫెడరేషన్ కూడా కల్లుగీత కార్మికులకు సంబంధించి గౌడ ఫెడరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఈ సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాము. గత సంవత్సరం 15-16లో ఈ 10 ఫెడరేషన్ సంబంధించి 228 గ్రూపులకి మేము మంజూరు చేయడం జరిగింది. ఆ 228 గ్రూపులకు సంబంధించి 7,25,75,000 సబ్సిడీ కింద కార్పొరేషన్ నుంచి, 7,25,75,000 బ్యాంకు రుణం కింద, టోటల్ అవుట్లే 228 గ్రూపులకు సంబంధించి 14,51,50,000 రూపాయలు మేము మంజూరు చేయడం జరిగింది. వాటిలో ఇప్పటివరకు కూడా 196 గ్రూపులకి డబ్బులు మంజూరు అయినాయి. వాళ్ళ గ్రౌండింగ్ కూడా జరుగుతూ ఉంది. 32 గ్రూపులకి ఇప్పుడు డబ్బులు మనకి రావాల్సి ఉంది. అది వచ్చే వారంలో మొత్తం కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ గ్రౌండింగ్ ప్రక్రియ కూడా మేము పారదర్శకంగా ఆన్లైన్లోనే మేము వాళ్ళ బ్యాంక్ మేనేజర్స్ నుంచి వచ్చినటువంటి యూసెస్ని, ఆ యూనిట్ పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ని ఆన్లైన్లోనే నమోదు చేయడం జరుగుతూ ఉంది. అది మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఇప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాము. అది OBMMS ద్వారా మీరు ఎవరైనా కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు. MSME కార్యక్రమం ద్వారా లబ్ధి పొందేందుకు శిక్షణ తరగతులకు హాజరైన వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. శిక్షణ తరగతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ రోజు వచ్చిన గెస్ట్లు ఫస్ట్ అసలు బిజినెస్ ఎంటర్ప్రినర్ ఎలా ఉండాలి అనేది బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ 2 రోజులు జరుగుతున్న క్లాసుల్లో ట్రైనింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ పర్మిషన్స్ తీసుకోవాలి, తర్వాత దాని ప్రొడక్ట్ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి, తర్వాత దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఈ లోపల ఏమన్నా ఎకనామికల్ క్రైసిస్ కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే దాన్ని ఎలా బేర్ చేయాలనే దాని మీద ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. మేము ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ పెట్టడం వరకే నేర్చుకున్నాము. ఈ శిక్షణా కార్యక్రమంలో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రథమంగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.
ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కాపు కార్పొరేషన్ అనే దానివల్ల మా కాపు కులస్తుల్లో ఉన్న భవిత అందరూ కూడాను ఒక కొత్తగా ఒక ఉపాధి తీసుకొని దీని ద్వారా నిలబడడానికి సహకారం చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఈ ఈడిపి ప్రోగ్రాం వల్ల ఏంటంటే అందరూ కూడాను అసలు ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితిని ఒక రోడ్ మ్యాప్ లాగా ఇస్తున్నారు వీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. సో దీనివల్ల ఏంటంటే అసలు ఏమీ తెలియని నాలెడ్జ్ ఉన్నా సరే హౌ టు అప్రోచ్ ద బ్యాంకర్స్ అండ్ ఆఫ్టర్ దట్ గెట్టింగ్ లోన్స్ అండ్ ఇండస్ట్రీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి ఏమేమి పర్మిషన్స్ రావాలి, తర్వాత వచ్చేసి తర్వాత ఇండస్ట్రీని ఎలా నడపాలి, ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి, తర్వాత సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని తీసుకొచ్చి మాకు వాళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాలు చెప్పడం వల్ల మాకేంటంటే ఓహో కష్టాలు ఉన్నా సరే ఈ విధంగా బేర్ చేయొచ్చు అనే మానసిక స్థైర్యం రావడం కోసము, తర్వాత వాళ్ళ ద్వారా కాంటాక్ట్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మేము తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు కాపు కార్పొరేషన్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక్కో జిల్లా నల్లజర్ల సుబ్బారావు, నేను ఫిరంగిపారం మండలం గుంటూరు డిస్టిక్ కండ్రి గ్రామం నుంచి వచ్చాను. ఈ ఎంఎస్ఎంఈ అనే ప్రోగ్రాము బహుశా ఇవాళ ప్రజెంట్ ఏంటంటే చాలా నిరుద్యోగత ఉన్న టైంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసమని ఇలాంటి స్కీమ్ పెడుతుండే చాలా మంచి పని అయింది. ఎందుకంటే ఈ నిరుద్యోగత అనే వాళ్ళు కూడా ఇలాంటి స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక మంచి పరిశ్రమను ఏర్పాటు చేసుకొని ఆ నిరుద్యోగత అనేది తగ్గించేసి దేశానికి రాష్ట్రానికి గ్రామానికి అదేవిధంగా మంచి ఒక భవితను తీసుకురావడానికి ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక ప్రోగ్రాము మంచిగా ఉపయోగపడిద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి స్కీము ఇంకా మరెన్నో పెట్టి కాపుల్ని మంచి దారిలో అంటే వాళ్ళను కూడా బడుగు బలహీన వర్గాల కింద ఉన్నటువంటి ఇలాంటి కాపులను కూడా ఒక మంచి పొజిషన్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుతున్నాను నేను. అదేవిధంగా ఇవాళ ఈ స్కీమే కాదు, రైతులు కూడా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏదైనా కానీ అంటే ఒక 5 లక్షలు అలాంటిది కూడా సబ్సిడీ అలాంటిది పెట్టేసి దాంట్లో 50% సబ్సిడీ ఇవ్వాలని, 50% సబ్సిడీ ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నా అంటే ఇప్పుడు రైతు అనేవాడే ఈ దేశానికి వెన్నెముకని మనకు తెలిసిన పచ్చి నిజం లాంటిది. అలాంటి టైంలో కూడా రైతుని ఉపయోగపరచుకునే విధంగా ఇలా ఓన్లీ ఇదే పరిశ్రమ కాకుండా కాపుల్లో కూడా వెనకబడిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చేయూతని ఇవ్వాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడుని కోరుతున్నాను. వాళ్ళ కోసం 50% 5 లక్షలు అలాంటిది సబ్సిడీ కూడా పెట్టేసి వాటిలో 50% ఇచ్చేసి, ఎందుకంటే చిన్న మోటార్ వెహికల్స్ ఉంటాయి కదా, మండలం అండి కండ్రిగా సత్యదేవ ఇండస్ట్రీస్, నా పేరు రవికుమార్ అండి. మాకు శిక్షణా తరగతులు చాలా చక్కగా ఇస్తున్నారు, మేము తెలుసుకొని కూడా ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నామండి నిన్న ఈరోజు. మాకు చాలా బాగుంది అక్కడ కొన్ని, ఇప్పుడు ఒక సంస్థ పెడితే దాని గురించి లాభం ఎట్లా నష్టం ఏంది అనేది కూడా మాకు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మేము అన్ని లాభాలే వస్తాయి అనుకుంటున్నా, దాని గురించి నష్టాలు కూడా వస్తాయని చెప్పి మాకు నిన్న ఈరోజు చాలా చక్కగా ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్. ఇక్కడండి మా ఫరం పేరు శివ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, పిడుగురాళ్ళ. అయితే ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, బ్యాంకింగ్ అండ్ ఇవి ఎలా చేసుకోవాలి, ప్రొడక్ట్ సర్వీసెస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ సెక్షన్లో చెప్తా ఉన్నారు. దీనిలో లోటుపాట్లు అవన్నీ ఇంకా చెప్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. ప్రొడక్ట్ సర్వీసెస్లో అంటే ఇది ఒకటే కాదు, బ్యాంకింగ్కి బ్యాంక్కి అప్లై చేసుకోవటం, లోన్ అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడంలో సహాయం కానీ, మిగతా కోఆపరేషన్ కానీ, మొత్తం అసలు ఎలా ముందుకెళ్ళాలి, లైసెన్స్లు క్లియరెన్స్లు మున్సిపల్ ఆఫీస్లో ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ వాళ్ళు పాపం మా కోసమే చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ అండి ఇన్నయ్య గారు కానీ అందరూ. నుంచి వచ్చాను, మాది తిరుమల సెల్ పాయింట్ పెట్టడానికి నేను లోన్ కోసం అప్లై చేస్తే ఈడీ ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు దాని నుంచి మాకు ఒక వ్యాపారం ఎలా పెట్టాలి అని మేము పెట్టదామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పెట్టాలి ఎలా పెరగాలి దాని గురించి అవగాహన శిక్షణ తరగతులు మొత్తం మాకు చాలా బాగా నేర్పించారు అండ్ డౌట్లు ఉంటే క్లారిఫై చేశారు. మన ఆలోచనని మాకు బాగా పెంపొందించారు ఇక్కడికి రావడం వల్ల ఈ క్లాసులకి. మన బీసీ సెల్ ఇన్నయ్య గారు మంచి బాగా కోఆపరేషన్ ఇచ్చారు, ఈడీ గారు అండ్ అందరూ శ్రీనివాసరావు గారు చాలా బాగా ఇచ్చారు మాకు. ఏదైనా కానీ మమ్మల్ని ఎదుగుదలకి మటుకు బాగా ప్రోత్సహిస్తున్నారు ఈ క్లాసుల వల్ల. మాకు పెడదామని వచ్చిన వాళ్ళకి ఎలా పెరగాలి, ఆ బిజినెస్ని ఎలా పెంచాలి, ఎలా మోటివేట్ చేయాలి అన్నీ కొంచెం మాకు బాగా నేర్పించారు. అందరికీ ధన్యవాదాలు.
గత సంవత్సరం 228 గ్రూపులకు సబ్సిడీ రుణాలు విడుదల చేయడం జరిగిందని, ఈ సంవత్సరం విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 3,958 మందికి ఈ సంవత్సరం అదనంగా నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీఎల్ యొక్క అభ్యున్నతి కోసం ఈ సంవత్సరం కూడా విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 2 వ్యక్తిగత రుణాల పథకాలైనటువంటి మార్చిర్మని బీసీ అభ్యుదయ యోజన కింద మరి 2016-17 సంబంధించి మొత్తం 21,535 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి. ఈ 21,535 మందికి కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బుల్లో ఎక్కువగా పెంచారు బీసీలకు. ఎందుకు పెంచారంటే టోటల్ యూనిట్ కాస్ట్ని 2 లాక్స్గా చేసి మార్జిన్ మనీ 1,00,000 రూపాయలు, బ్యాంక్ సబ్సిడీ 1,00,000 రూపాయలుగా చేసి 1,310 మంది యూనిట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 1,310 టార్గెట్స్ సరిపోవడం లేదనే ఉద్దేశం చొప్పున ప్రభుత్వం మళ్ళా ఒక అంచనాకు వచ్చి ఎక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారో ఆ జిల్లా వాళ్ళందరికీ కూడా మంచి అదనంగా మళ్ళా టార్గెట్స్ పెంచారండి. ఆ టార్గెట్స్ కూడా వివిధ మండలాలకి, వివిధ మున్సిపాలిటీలకి త్వరలో ఒక వారం రోజుల్లో స్పెషల్ డీసీసీ కండక్ట్ చేసి, కలెక్టర్ గారి ఆమోదంతో, బ్యాంకర్స్ ఆమోదంతో స్పెషల్ డీసీసీ కండక్ట్ చేసి వివిధ మండలాలకు మళ్ళీ కొత్తగా టార్గెట్స్ ఇవ్వబోతున్నాం. ఇక రుణాలు పొందే విషయంలో ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దంటున్నారు జేమ్స్ సిన్నయ్య. ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా గుంటూరు బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని, తాము వెంటనే సమస్యలపై స్పందించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కొంతమంది దళారులు మరి వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి మా దృష్టి కూడా వచ్చింది. అవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను వచ్చి సంవత్సరమైంది బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆ పరిస్థితి మొత్తం కూడా నేను నిరోధించి మరి ఈ సంవత్సరం కూడా విజయపదంలో మేము అనేక మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చిన్న కంప్లైంట్స్ వచ్చినా కూడా ఫోన్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, వారికి మా నంబర్కి కానీ మీరు తెలియజేస్తే మేము తక్షణ చర్యలు తీసుకుంటాము. ఆ దళారుల మాట నమ్మొద్దండి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా, ఆన్లైన్ ప్రాబ్లం వచ్చినా కూడా బీసీ కార్పొరేషన్ మీరు సంప్రదించాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నామండి. కనుక పూర్తి విషయాలు మీకు తెలియజేసినందుకు నేను సంతోషిస్తున్నాను.